చిక్కులు చూడక రామయ్య అని ఒక సినిమా తీశారు, నేనే మ్యూజిక్ చేశాను. ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ ఒక తండ్రి కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు అనే ఒక రాడికల్ ఒక ఆఫ్ బీట్ సబ్జెక్ట్తో పాయింట్తో ఆయన సినిమా తీశారు. ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్, మెచ్చుకోవాలి. అయితే ఆ సినిమా తర్వాత మరి ఆయన మనసులో ఏం బుద్ధి పుట్టిందో, ఒక కమర్షియల్ సినిమా తీద్దాం సరదాగా అని ఆయనకి ఆశ పుట్టింది. దాని ఫలితమే ఈ జువ్వా అనే సినిమా. బట్ రంజిత్ నెంబర్ నా దగ్గర ఉంది, వాట్సాప్లో ఈ మధ్య స్టేటస్ అని వస్తూ ఉంటుంది. ఆ స్టేటస్లో తన స్టేటస్ చూసినప్పుడు తను ఎంత తెలివైన వాడు, ఎంత దైవభక్తుడు, ఎంత సెన్సిబుల్లో నాకు అర్థమవుతుంటుంది. హార్డ్ వర్కింగ్ అని ఇవన్నీ కూడా వాళ్ళ వాట్సాప్ మెసేజ్లే వాళ్ళ మెంటాలిటీని క్యారెక్టర్ని చెప్తూ ఉంటాయండి. తను చాలా చక్కగా చేశాడు ఇందులో, ఫైట్లు కానీ డాన్స్ అన్నీ బాగా చేశాడు. తనకిది తను ఏం చేయగలడో నిరూపించుకునే విధమైన సినిమా అవుతుందని ఆశిస్తూ, తన స్టేజ్ నుంచి వరుణ్ తేజ్ స్టేజ్కి, ఆ స్టేజ్ నుంచి మెగాస్టార్ స్టేజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంజిత్, ఆల్ ద బెస్ట్ టు యూ. వెల్, అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.